లవ్ స్టోరీ అంటే పిల్లలకి యువకులకి ఎంతో ఆసక్తి. అయితే బైబిల్లో అనేకమైన లవ్ స్టోరీలు ఉన్నాయి. సామ్సన్ దలైల, హిజ్కియా, రూతు, ఎస్తేరు ఇలా అనేకమైన ఉన్నవి. కానీ మొదటి లవ్ స్టోరీ ఇస్సాకు రిబ్కది. ఈ రిబ్కా ఇస్సాకు ప్రేమ కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. అయితే ఇంట్రడక్షన్ చూద్దాం. దీనిలో మన హీరోయిన్ రిబ్కా. రిబ్కా కన్యక, ఏ పురుషుని ఎరుగనిది, సౌందర్యవంతురాలు, గుణవంతురాలు. రిబ్కా అన్నయ్య లాభాను, తండ్రి బెతుయేలు. రిబ్కా తన పశువుల మందుకు ఇంటి వారికి వారి దాసులతో పాటు నీళ్ల బావి నుండి నీళ్లు తీసుకువచ్చేది. ఒకరోజు బావికి నీళ్ల కోసం వెళ్ళినప్పుడు దూరం నుండి పశుమందలతో అలసిపోయి వస్తున్న ఒక వ్యక్తిని చూసింది. అతడు ఎలియాజరు. ఈ ఎలియాజరు మనసులో ఏదో ఊహించుకుంటూ నీళ్ళమ్మ నడకటానికి వచ్చినప్పుడు రిబ్కా నీళ్ళిచ్చింది. అలాగే ఈ ఎలియాజరు యొక్క పశుమందుకు కూడా నీళ్ళిచ్చింది. ఎలియాజరు చాలా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్విస్ట్. ఎలియాజరు వస్తున్నప్పుడు మార్గంలో ఎవరైతే నీళ్ళిస్తారో వాళ్ళని నేను ఎంపిక చేస్తాను, పశువుల మందుకు నీళ్ళమ్మని అడిగి అవి తాగిన తర్వాత బస చేయడానికి స్థలం అడుగుతాను అనుకునే లోపే రిబ్కా నీళ్ళిచ్చి దాహం తీర్చింది. బస చేయడానికి స్థలం అడిగితే ఇంటికి తీసుకుని వెళ్ళింది. అన్నయ్య లాభాను వారిని ఆహ్వానించి స్థలం ఏర్పాటు చేశాడు. విందు చేసి భోజనమైన తరువాత కుటుంబంతో మాట్లాడుతూ తను వచ్చిన పని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఎలియాజర్ చెప్పేటువంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూసే పనిలో అతని జనాంగంలోనే పెద్దలను పిలిచాడు. అందులో ఒకడే ఈ ఎలియాజర్. ఇక్కడ ఉన్న కానా కుమార్తెల్ని కాదు, నా సొంత ప్రాంతము సొంత ఊరికి వెళ్ళి ఇస్సాకు కొరకు మంచి భార్యను తీసుకురమ్మని ఎలియాజర్ను పంపుతాడు. అతడు చాలా దూరం ప్రయాణమై అబ్రహాము సొంత ప్రాంతమునకు వెళ్ళి సమీప మార్గములో మనసులో అనుకుంటూ ఉంటాడు, ఎవరైతే నాతో మాట్లాడి నాకు నీళ్ళిచ్చి మందకు కూడా నీళ్ళిస్తారో దాహం తీరుస్తారో ఆమె నా యజమాని కుమారునికి భార్య, ఆ యొక్క ఇస్సాకు భార్య అని మనసులో అనుకునే లోపే ఈ రిబ్కా నీళ్ళివ్వటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫ్లాష్ బ్యాక్ ని ఎలియాజరు రిబ్కా యొక్క కుటుంబానికి చెప్తూ ఉంటే దేవుని యొక్క చిత్తం చొప్పున జరిగేటువంటి కార్యక్రమం గమనించిన రిబ్కా ప్రార్థించుకుంది, దేవుని చిత్తం తెలుసుకుంది. కాబట్టి రిబ్కాను పిలిపించి కుటుంబస్తులు వివరం అడిగినప్పుడు నాకిష్టం, ఇది దేవుని చిత్తం చొప్పున జరుగుతున్నది కాబట్టి నేను ఎలియాజరుతో వెళ్తానని ఎలియాజరుతో ప్రయాణమైపోతుంది. ఇస్సాకు దగ్గరకు వచ్చిన తర్వాత ఒంటి దిగి ఆ వ్యక్తిని చూస్తూ ఎలియాజర్ను అడుగుతుంది ఈయన ఎవరు అని. ఎలియాజర్ ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇతడే ఇస్సాకు, ఇతనే నా యజమాని కుమారుడు. అతడు ఇస్సాకును తెలిసిన వెంటనే రిబ్కా సిగ్గుతో తలదించుకుని ముసుగు వేసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుని చిత్తం చొప్పున జరిగేటువంటి అబ్రహాము ఎన్నుకున్నటువంటి ఈ స్త్రీని ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకుంది. అబ్రహాము ఎన్నుకున్న ఈ వాగ్దాన పుత్రికను పొందుకోవడానికి ఇస్సాకు 40 సంవత్సరాలు వేచి చూశాడు. పెళ్లికి ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. అలా రిబ్కాతో ఇస్సాకు వివాహం జరిగింది. కొంతకాలమైంది, రిబ్కాకు సంతానం లేదు. సంతానం లేని రిబ్కాను కూడా ఇస్సాకు ఎంతగానో ప్రేమించేవాడు. అయితే 60వ సంవత్సరంలో ఇస్సాకు 60వ సంవత్సరంలో దేవుడు వీరిద్దరికి గర్భఫలాన్ని ఇస్తాడు. అది కూడా కవల పిల్లలు, ఏసావు, యాకోబులు. రిబ్కాకు యాకోబు అంటే ఇష్టం, ఇస్సాకు ఏసావు అంటే ఇష్టం. ఇలా ఈ యొక్క జీవిత గమ్యం ఆనందకరంగా సాగింది. దేవుని మహాకృప మీకు తోడై ఉండదు గాక. ఆమేన్.